ఇరవై వేల పైచిలకు పిల్లలు ఉక్రెయిన్లో చిక్కుకొనిపోయిన భారతీయ పిల్లలు ఇరవై వేల పైచిలకు కళ్ళ ముందర కనబడుతున్న సత్యం అధ్యక్ష ఎందుకు పోయినరా పిల్లలందరూ అంటే ఎంబీబీఎస్ చదువుకోవడానికి పోయిన సార్ మెడికల్ మెడిసిన్ చదువుకోవడానికి మన రాష్ట్రం నుంచి నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్తే మన ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ని వాళ్ళు యాక్టివేట్ చేసి ఎవరు పిల్లలు వాళ్ళు తెచ్చుకోవాలి ఎవరు బాధ వాళ్ళకు ఉంటుంది కదా అధ్యక్ష ఒక 740 పైచిలకు పిల్లలు మన తెలంగాణ పిల్లలు ఇందులో 700 పైచిలకు పిల్లలు ఎంబీబీఎస్ అవడానికి పోయిన పాపం అక్కడ 20-25 లక్షలలో అయిపోతే సార్ ఇక్కడ కోటి రూపాయలు అడుగుతున్నారు కాస్ట్లీ ఉన్నది పేద పిల్లలు ఇది భరించలేని వాళ్ళు పాపం అక్కడనే చదువుకుంటామని అడిగిపోయినారు ఎందుకు పోయినా అంటే ఇక్కడ దిక్కు లేదు కాబట్టి పోయినారు అవకాశం లేదు కాబట్టి పోయినారు ఏం చేయాలి ఇప్పుడు ఆ పిల్లల యుద్ధం ఇంకా సమిసిపోలేదు అది ఏమవుతుందో తెలియదు అరే కిందవాడు మీదవాడు ఇప్పటి వరకు 710 మంది పిల్లలు మనం టికెట్లు భరించి తెచ్చినాం అధ్యక్ష పాప తెచ్చినాం ఇప్పుడు వాళ్ళ భవిష్యత్ ఏంది వాళ్ళ చదువు డిస్కంటిన్యూ కావన్నా ఆగిపోవన్నా తిరిగి ఉక్రెయిన్ పోయే పరిస్థితులు ఉన్నాయా ఏం జరగాల తెలంగాణ ప్రభుత్వంగా నేను ప్రకటిస్తా ఉన్న అధ్యక్ష మేము భారత ప్రభుత్వానికి రాస్తాం వెంటనే వాళ్ళ చదువులకు ఎంత ఖర్చైనా మేము భరించి ఇక్కడ చదివిస్తాం వాళ్ళని వాళ్ళు డిస్కంటిన్యూ కాకుండా వాళ్ళ భవిష్యత్తు దెబ్బతినకుండా నేను చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు ఇక్కడనే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు నేను మనవి చేస్తాను వెంటనే రాయండి ప్లీజ్ రైట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇమీడియట్లీ వీఆర్ రెడీ ఈ రకంగా పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దీని మీద కూడా కేంద్ర మంత్రులు ఉన్న వాళ్ళు ఎవరు పొమ్మన్నారు ఆ పిల్లడు ఒకరు పాపం నవీన్ అని ఒక పిల్లగాడు చనిపెట్టు బెంగళూరు వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటే తినదరగకపోయారు అని మాట్లాడతారు తినదరగక ఉక్రెయిన్ పోతారా అధ్యక్ష అరే పిల్లలు పోయిన పాపం దిక్కులేక గరీబ్ గారు పోయిన చదువుకుంటామని పోయినారు వాళ్ళ మీద మాట్లాడవలసిన పద్ధతేనా ఇక ఇది దీని మీద మాట్లాడితే మీరు దేశద్రోహులు అరే ఇది ఎక్కడ అని చేయాలి అధ్యక్ష ఇటువంటి పెడధోరణులు ఇవి ఎందుకు దారితీస్తాయి దయచేసి నేను తమరికి తమరి ద్వారా గౌరవ సభ్యులకు సభ ద్వారా ప్రజానికానికి కూడా మనవి చేస్తా ఉన్నా దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ డిజైరబుల్ సినేరియో నాట్ ఎట్ ఆల్ ఏ రకంగా కూడా వాంఛనీయం కాదు ఇది ఇట్లా కంటిన్యూ కానిస్తే దేశానికి చాలా ప్రమాదం వస్తుంది